2021 సంవత్సరం డిసెంబర్ నెల సినిమా ఇండస్ట్రీకి కొత్త కళ తెచ్చిన సంవత్సరం. కరోనా భయంతో జనాలంతా థియేటర్లకు రారేమో, జనాలు ఓటీటీలకు అలవాటు పడ్డారు. ఇక థియేటర్లను మూసేసుకోవాల్సిందే. కళ్యాణ మంటపాలుగాను ఇతర వ్యాపారాలకు థియేటర్ల రూపురేఖలను మార్చేయాల్సిందేనని సినిమా వాళ్ళు అంతా భయపడిపోయారు. కానీ డిసెంబర్ నెలలో విడుదలైన బాలయ్య అఖండ సినిమా ఆ అనుమానాన్ని పటాపంచలు చేసింది. జనాలు తండోపతండాలుగా ఆ సినిమా కోసం థియేటర్ల వద్దకు క్యూ కట్టారు. ఇక అల్లు అర్జున్ పుష్ప సినిమా అయితే ఆ మానియాను అమాంతం పెంచేసింది. ప్రేక్షకులు సినిమా థియేటర్ల ముందు ఎగబడ్డారు. నాని శ్యామ్ సింగ్రా సినిమా కూడా ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. ఫలితంగా 2021 సంవత్సరం ముగింపు సినీ ఇండస్ట్రీకి బ్రహ్మాండంగా జరిగింది. అయితే ఈ మూడు సినిమాలు ఒకదాని తర్వాత మరొకటి విడుదలయ్యి చాలా రోజులు అవుతుంది. ఇప్పటి వరకు ఏ సినిమాకు ఎంత కలెక్షన్లు వచ్చాయి, ఏ సినిమా ఇంకా ఎక్కడెక్కడ నష్టాల్లో ఉంది, పూర్తిగా లాభాల్లోకి వచ్చేసిన సినిమా ఏది అన్న వివరాలను మనం ఇప్పుడు ఓల్లుక్కేద్దాం. ముందుగా మొదటగా థియేటర్లోకి వచ్చిన బాలయ్య అఖండ సినిమా గురించి మాట్లాడుకుందాం. బాలయ్య బోయపాటి కాంబినేషన్లో వచ్చిన మూడో సినిమా ఇది. సింహ లెజెండ్ విజయాలను కొనసాగిస్తూ అఖండ సినిమా కూడా రికార్డు స్థాయిలో హిట్ అయింది. క్రేజీ కాంబినేషన్ అనిపించుకుంది. బాలయ్య వన్ మ్యాన్ షోతో మాస్ అభిమానులకు పూనకాలు తెచ్చేశాయి. బాలయ్య అభిమానులు కూడా ఫిదా అయిపోయారు. బాలయ్య ఖాతాలో బ్లాక్ బాస్టర్ హిట్ పడింది. డిసెంబర్ 2వ తారీఖున ఈ సినిమా విడుదలైంది. జనవరి 5వ తారీఖు నాటికి ఈ సినిమా విడుదలయ్యి సరిగ్గా 5 వారాలు, అంటే సరిగ్గా 35 రోజులు అన్నమాట. మరి ఈ 5 వారాల్లో అఖండ సినిమాకు వచ్చిన కలెక్షన్లు ఎంతో తెలుసా? అక్షరాల 127 కోట్ల రూపాయలు. బాలయ్య కెరీర్లోనే 100 కోట్ల మార్కును దాటిన సినిమాగా ఈ సినిమా రికార్డులోకి ఎక్కింది. 127 కోట్ల రూపాయల గ్రాస్ ఈ సినిమాకు వచ్చింది. అన్నీ పోను డిస్ట్రిబ్యూటర్లకు వచ్చిన షేర్ అక్షరాల 72 కోట్ల 27 లక్షల రూపాయలు. మొదటి వారంలో ఈ సినిమాకు 53 కోట్ల 49 లక్షల షేర్ వచ్చింది. 2వ వారంలో 11 కోట్ల 24 లక్షల రూపాయలు. 3వ వారంలో 3 కోట్ల 95 లక్షల రూపాయలు. 4వ వారంలో 1 కోటి 93 లక్షల రూపాయలు. 5వ వారంలో 1 కోటి 66 లక్షల రూపాయల షేర్ ఈ సినిమాకు వచ్చింది. ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టింది 53 కోట్ల రూపాయలే. అంటే పెట్టిన దానితో పోల్చితే అదనంగా 20 కోట్ల రూపాయల లాభాన్ని అఖండ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు తెచ్చిపెట్టింది. విడుదలైన అన్ని చోట్ల బాలయ్య సినిమా డిస్ట్రిబ్యూటర్లకు లాభాలనే తెచ్చిపెట్టింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కృష్ణా గుంటూరు జిల్లాల్లో మాత్రం డిస్ట్రిబ్యూటర్లు అతి స్వల్ప నష్టాల్లో ఉన్నారు. థియేటర్లలో టికెట్ల సమస్య, థియేటర్ల మూసివేతలే దీనికి ప్రధాన కారణమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ టికెట్ల రేట్ల ఇష్యూ లేకుంటే ఏపీలో కలెక్షన్లు ఇంకా వేరేగా ఉండేవి. ఇక సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమా గురించి మాట్లాడుకుందాం. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా, ఫైర్ అంటూ అల్లు అర్జున్ సినిమాలో డైలాగ్ గుర్తుంది కదా. అచ్చం ఈ సినిమాకు వస్తున్న కలెక్షన్లు కూడా ఫైర్ లాగా అంతకంతకు పెరుగుతున్నాయే తప్పితే అస్సలు తగ్గేదేలే అంటున్నాయి. ఇండస్ట్రీకి అఖండ ఇచ్చిన జోష్ను పుష్ప సినిమా కంటిన్యూ చేసింది. మిక్స్డ్ టాక్ వచ్చిన అల్లు అర్జున్ నటనలో అవన్నీ కొట్టుకుపోయాయి. ఈ సినిమా డిసెంబర్ 17వ తారీఖున విడుదలైంది. జనవరి 5వ తారీఖు నాటికి ఈ సినిమా విడుదలయ్యి సరిగ్గా 20 రోజులు. ఈ 20 రోజుల్లో పుష్ప సినిమాకు వచ్చిన కలెక్షన్లు ఎంతో తెలుసా? అక్షరాల 303 కోట్ల రూపాయలు. అవును, అక్షరాల 303 కోట్ల రూపాయల గ్రాస్ను ఈ సినిమా కలెక్ట్ చేసింది. మరి వాస్తవ కలెక్షన్లు అంటే షేర్ రూపంలో వచ్చిందే కదా. సో ఈ సినిమాకు అన్నీ పోను ఏ ఏరియాలో ఎంత వచ్చిందో చెప్పుకుందాం. ఏపీ తెలంగాణ రాష్ట్రాల థియేటర్లన్నింటిలో కలిపి ఈ సినిమాకు 131 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. అన్ని పోను డిస్ట్రిబ్యూటర్లకు ఈ సినిమా ద్వారా 84 కోట్ల 14 లక్షలు వచ్చాయి. అయితే తెలంగాణలో ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లో పడ్డారు. కానీ ఏపీలో మాత్రం అందుకు పూర్తి భిన్నమైన స్థితి ఉంది. సీడెడ్, ఉత్తరాంధ్ర, నెల్లూరు, గుంటూరు, కృష్ణ, ఉభయ గోదావరి జిల్లాల డిస్ట్రిబ్యూటర్లు ఇంకా నష్టాల్లోనే ఉన్నారు. కానీ నైజం అదేనండి, తెలంగాణలో మాత్రం కలెక్షన్లు బాగానే వచ్చాయి, డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళిపోయారు. ఇక కర్ణాటకలో పుష్ప సినిమాకు 11 కోట్ల 30 లక్షల రూపాయల షేర్ వచ్చింది. తమిళనాడులో 10 కోట్ల 49 లక్షల రూపాయల షేర్. కేరళలో 5 కోట్ల 27 లక్షల రూపాయల షేర్. హిందీలో అదేనండి, బాలీవుడ్ మొత్తం మీద పుష్ప సినిమాకు 33 కోట్ల 15 లక్షల రూపాయల షేర్ వచ్చింది. రెస్ట్ ఆఫ్ ఇండియా అంటే భారత్లోనే ఇంకా ఇతర ప్రాంతాల నీటిలో కలిపి మరో 2 కోట్ల 21 లక్షల రూపాయలు వచ్చాయి. ఓవర్సీస్లో పుష్ప సినిమాకు 14 కోట్ల 21 లక్షల రూపాయల షేర్ వచ్చింది. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు జనవరి 5వ తారీఖు నాటికి 160 కోట్ల 77 లక్షల రూపాయల షేర్ వచ్చింది. 303 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 144 కోట్ల 90 లక్షల రూపాయలు. అంటే పెట్టిన పెట్టుబడి ఇదన్నమాట. సో పెట్టిన పెట్టుబడి కంటే ఈ సినిమాకు అదనంగా 16 కోట్లకు పైగానే లాభాల్లో ఉందన్నమాట. అయితే ఏపీ మినహా అన్ని చోట్ల డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళిపోయారు. అన్నీ బాగుండి ఉంటే ఏపీలో కూడా రికార్డు స్థాయిలో కలెక్షన్లు వచ్చి ఉండేవి. ఇక నాని నటించిన శ్యామ్ సింగ్రాయ్ సినిమా విషయానికి వద్దాం.
సాయి పల్లవి కాంబినేషన్లో నానికి ఇది రెండో సినిమా. ఈ సినిమాలో రెండు విభిన్న పాత్రల్లో నాని కనిపించాడు. మొదటి పాత్ర సోసోగానే ఉన్న రెండో పాత్ర అదేనండి శ్యామ్ సింగరాయ్ పాత్రలో మాత్రం నాని ఇరగదీశాడు. కథ కూడా కాస్త ఇంప్రెసివ్గా కొత్తగా ఉండటంతో సినీ ప్రేక్షకులు థియేటర్ల వద్దకు క్యూ కట్టారు. ఈ సినిమాకు కూడా కలెక్షన్ల వర్షం కురిపించారు. ఈ సినిమా విడుదలకు ముందు ఏపీ ప్రభుత్వం థియేటర్లు సీజ్ చేస్తుండటం, సినిమా టికెట్ల రేట్లపై నిబంధనల గురించి నాని కొన్ని కాంట్రవర్సీ కామెంట్స్ చేశాడు. థియేటర్లలో కంటే పక్కనే ఉన్న బడ్డీ కోట్ల కౌంటర్లలో డబ్బులు ఎక్కువగా ఉంటున్నాయని, వాటి కలెక్షన్లే బాగున్నాయని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏపీ మంత్రులు కూడా ఘాటుగానే ఈ కామెంట్స్పై రియాక్ట్ అయ్యారు. దీంతో నాని సినిమాకు నష్టాలు తప్పవని, నష్టాలు వచ్చేసాయని కూడా అంతా ప్రచారం చేశారు. కానీ ఊహించని రీతిలో నాని సినిమా క్లీన్ హిట్ను సాధించేసింది. ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లు అంతా ఏపీతో సహా నండి లాభాల్లోకి విడిపోయారు. ఈ సినిమాను తెలంగాణలో 8 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేశారు. ఏపీలో 850,000 రూపాయలు పెట్టి డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమా హక్కులను కొనుగోలు చేశారు. ఏపీ తెలంగాణ రెండు కలిపి డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి అక్షరాల 16,50,000. ఈ సినిమా డిసెంబర్ 24 విడుదలైంది. అంటే జనవరి 5 నాటికి ఈ సినిమా విడుదలయ్యి 13 రోజులైంది. మరి ఈ రెండు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ఇప్పటి వరకు ఎంత వచ్చిందో తెలుసా? అక్షరాల 18,72,00,000 రూపాయలు. ఇక కర్ణాటక సహా ఇతర ప్రాంతాల్లో కలిపి శ్యామ్ సింగరాయ్ సినిమాకు 2,86,00,000 షేర్ వచ్చింది. ఓవర్సీస్లో ఈ సినిమాకు 3,54,00,000 రూపాయలు వచ్చింది. మొత్తం కలిపి జనవరి 5 నాటికి ఈ సినిమాకు 44,00,000 రూపాయల గ్రాస్ వచ్చింది. డిస్ట్రిబ్యూటర్లకు 25,12,00,000 రూపాయల షేర్ వచ్చింది. ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ అంటే ప్రీ రిలీజ్ బిజినెస్ 22,00,000 రూపాయలు. ఇప్పటి వరకు వచ్చింది 25,12,00,000 రూపాయలు. అంటే ఇప్పటికే 3,12,00,000 రూపాయల లాభం వచ్చేసిందన్నమాట. బాలయ్య అఖండ సినిమా కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఇంకా కాస్త నష్టాల్లోనే ఉంది. పుష్ప సినిమా కూడా ఏపీలోని ఏ ఒక్క చోట కూడా డిస్ట్రిబ్యూటర్లు ఇంకా లాభాల్లోకి రాలేదు. ఈ రెండు సినిమాలకు రికార్డు స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. బాలయ్య అఖండ సినిమాకు 20 కోట్ల లాభం వచ్చినా కృష్ణా గుంటూరులో మాత్రం స్వల్ప నష్టం తప్పలేదు. పుష్ప సినిమాకు 16 కోట్ల లాభాలు వచ్చినా ఏపీలోని డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు తప్పలేదు. కాకపోతే ఈ రెండు సినిమాలు ఇంకా థియేటర్లోనే సందడి చేస్తున్నాయి కాబట్టి సంక్రాంతి సినిమాలు రావడానికి ఇంకాస్త సమయం ఉంది కాబట్టి ఈ నష్టాలు త్వరలోనే తగ్గిపోయే ఛాన్సులు ఉన్నాయి. కానీ శ్యామ్ సింగరాజ్ సినిమా మాత్రం తెచ్చింది తక్కువ లాభమే. అది కూడా 3 కోట్లకు పైగానే లాభమైనా కానీ విడుదలైన అన్ని చోట్ల డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళిపోయారు. అది కూడా ఏపీతో సహా. దీన్నే క్లీన్ హిట్ అని చెప్పవచ్చు. ఇవ్వండి బాలయ్య అఖండ సినిమా 5 వారాల కలెక్షన్లు, పుష్ప సినిమా 20 రోజుల కలెక్షన్లు, నాని సినిమా 13 రోజుల కలెక్షన్లకు సంబంధించిన సమాచారం. ఏ సినిమాలు ఇంకా ఎన్నిన్ని చోట్ల నష్టాల్లో ఉన్నాయి, ఏ సినిమా క్లీన్ హిట్ సాధించింది అన్నదానికి సంబంధించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చటా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హలో వ్యూవర్స్, ఏంటి మీరు ఇంకా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా పనిలో పనిగా కొట్టేయండి.